చాలా మంది రైతులు మూస ధోరణిలో పంటలు పండిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం కాలానికి అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకుని శాస్త్రీయ విధానంలో పండిస్తూ మంచి దిగుబడుల్ని తీస్తున్నారు. ఈ కోవకు చెందిన రైతే తిప్పారపు రాజు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ రైతు 5 ఏళ్లుగా మినికిట్ దశలో ఉన్న నూతన వరి రకాల్ని సేకరించి వాటిని సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని విత్తనంగా అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఆలోచనలు ఉన్నవారు వైవిధ్యమైన పంటలనే పండిస్తూ ఉంటారు. అలాంటి పంటలకే మార్కెట్లో మంచి ధర పలికి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఇది గమనించిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు 5 ఏళ్లుగా చిరు సంచుల దశలో ఉన్న నూతన వరి రకాలను మాత్రమే సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి పరిశోధన కేంద్రాల్లో శాస్త్రవేత్తలు రూపొందించిన పలు రకాలను మినీకిట్ దశలోనే సేకరించి ప్రయోగాత్మకంగా తన వ్యవసాయ భూమిలో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేసి విత్తన ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని రైతులకు విత్తనంగా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ రబిలో కూడా 10 నూతన రకాలను ఎన్నుకుని 35 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఇందులో కొన్ని రకాలు విడుదలవగా మరికొన్ని రకాలు ఇంకా మినీకిట్ దశలోనే ఉన్నాయి. అయితే వాటి గుణగణాలు ఏంటో రైతు అనుభవం ద్వారానే తెలుసుకుందాం. గత 5 సంవత్సరాల నుంచి నేను వరిని మాత్రమే పండిస్తున్నాను. ఇందులో భాగంగా కేవలం చిరు సంచుల దశలో ఉన్నటువంటి మినీకిట్స్, అందులో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి విత్తనాలను సేకరించి ఆయా యూనివర్సిటీల నుంచి సేకరించి ఇప్పుడు ఈ రబీకి 35 ఎకరాలు పెట్టాను. ఇందులో 10 రకాలను ఎంచుకున్నాను. ఈ 10 రకాలలో దొడ్డు రకాలు 1-5 రకాలు, సన్న రకాలు 1-5 రకాలు, అతి సన్న రకాలు, ఇవన్నీ కలిపి మొత్తం 35 ఎకరాలలో సాగు చేశాను. అన్నిటికీ తట్టుకొని మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దొడ్డు రకాలకు వచ్చేసి JGL 28639, ఇది 125 రోజుల పంటకాలం. 3 అడుగులు ఎత్తు పెరిగి 1010 పోల్ని గింజ మొత్తం పాలు పోసుకొని కనీసానికి ఎకరానికి మనకు 32 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మనకు వచ్చేసి 12 MTU 1293, ఈ రకం వచ్చేసి మనకు 125 రోజుల పంటకాలం. ఇది కూడా ఇది కేవలం దొడ్డు రకము. ఇందులో కూడా చీడపిల్లలను తట్టుకొని మంచి లక్షణాలు ఉన్నటువంటి, గాలి వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా కూడా పడిపోకుండా కాండం దృఢంగా ఉండి ఇది కూడా ఎకరానికి మనకు 30 క్వింటాల వరకు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి WGL 1537, ఇది మినీకిట్లోనే ఉంది. ఇది కూడా ఏంటంటే 125 నుంచి 135 రోజుల వరకు పంటకాలం వస్తుంది. ఇది కూడా ఏంటంటే 1010 గింజను పోలి ఉండి మంచి దిగుబడిని వస్తుంది. చీడపిల్లం కూడా తట్టుకుంటుంది, కొంతవరకు ఎలాంటి సమస్యలు కూడా లేవు. ఇది కూడా మనకు 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి WGL 1246, ఇది మధ్యస్థ సన్నం. ఇదేంటంటే బీపీటీని పోలి గింజ ఉండి మంచి ప్రాచుర్యం పొందుతుంది. పోయినసారి కూడా నేను పెట్టడం జరిగింది దీన్ని. ఇది మినీకిట్లో ఉంది, విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా మనకు కనీసానికి 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు గొలుసు కట్టు కూడా ఒక్కొక్క గొలుసుకు కనీసానికి 300 నుంచి 350 వరకు కూడా గింజలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు RNR 31479, ఇది అతి సన్న రకం. ఏంటంటే మనకు జై శ్రీరామ్ సెగ్మెంట్తోని ఇది తయారు చేయడం జరిగింది. ఎకరాకు 1-3 క్వింటాలు తగ్గవచ్చు, కానీ కుకింగ్ క్వాలిటీ, అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. మిల్లర్స్ కూడా ఎలాంటి మనకు ఇబ్బంది లేకుండా చాలా డిమాండ్గా మనం అమ్ముకోవచ్చు రైతులు. తర్వాత KNM కూనారం వాళ్ళది 12510, ఇది మనకు అతి సన్న రకం. ఇది కూడా జయశ్రీరామ్ సెగ్మెంట్తోని ఉన్నటువంటి సన్న రకము. ఇది కేవలం ఏంటంటే మనకు 135 రోజుల పంటకాలం వస్తుంది. వర్షాకాలానికి రబీకి రెండింటికి అనుకూలమైనటువంటి విత్తనము. ఇది కూడా మనకు 28 నుంచి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి సామర్థ్యం ఉంది. ఇంకొకటి KNM లోనే ఇంకొకటి ఏంటంటే 7715 కూనారం వాళ్ళది. ఇది కూడా మినీకిట్లోనే ఉంది. ఇది కూడా వచ్చేసి మనకు సన్న రకం, అతి సన్న రకం. ఇది 28 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు కూడా ఇది కూడా దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మనకు ఆల్రెడీ ఈ JGL 27356, ఇది ఆల్రెడీ విడుదలైనటువంటి విత్తనం, అతి సన్న రకం, జయశ్రీరామ్ సెగ్మెంట్తోనే చాలా మంచి విత్తనం. అది కూడా అన్నం నాణ్యత మంచిగా ఉండి 130 రోజుల పంటకాలం. ఇది కాండం దృఢంగా ఉండి 30-32 క్వింటాల వరకు కూడా ఇది రావడం జరుగుతుంది. ఇంకొకటి JGL 28545, ఇది కేవలం ఏంటంటే మనకు బీపీటీని పోలి ఎత్తు చాలా తక్కువ పెరుగుతుంది. గట్టి దృఢం, కాండం గట్టిగా దృఢంగా ఉండి గొలుసు కట్టు చాలా మంచిగా ఉన్నది.
కాబట్టి ఇది కూడా మనకు 30 క్వింటాలకైతే తగ్గదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 1293 అనేది అది చౌడును తట్టుకునేటువంటి విత్తనం. దొడ్డు రకాలలో చౌడు భూములకు మంచి మాటేరు వాళ్ళు తీశారు. అది ఏంటంటే ఎలాంటి చౌడు భూమిలో కూడా మనకు 30 నుంచి 32 క్వింటాలు కూడా వస్తూ ఉన్నది. రైతు రాజు అందరిలాగా నాట్లు వేశామా కోత కోసామా అనే ధోరణిని కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను పాటిస్తూ సాగులో ముందుకు సాగుతున్నారు. సమయానికి అనుకూలంగా ఎరువులు వేస్తూనే చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి దిగుబడులను తీస్తున్నారు. యాజమాన్య పద్ధతులకి విషయానికి వస్తే నేను కేవలం నాటు వేసేటప్పుడు డిఏపి పొటాషు యూరియా 3 కలిపి ఒకసారి ఫస్ట్ దప్ప ఇస్తా. ఆ తర్వాత 20 రోజులకు మళ్ళీ గ్రాన్యూల్స్ గోళీలున్నాయి, మళ్ళీ నేను దానికి మనకు ఒకసారి పురుగు మందు కొట్టేస్తా, యూరియా కలిపి చల్లి మళ్ళీ ఒకసారి పురుగు మందు స్ప్రే చేస్తాం. మధ్యలో మనకి ఏంటంటే కాండం తొలచు పురుగు, అంటే ఇప్పుడు ఏంటంటే మనకు మొగి పురుగు అనేది చాలా సాధారణంగా అయిపోయింది. ఈ యొక్క మొగి పురుగు ఏంటంటే 25 రోజుల నుంచి మనకు చిరుపొట్ట దశలో ఉన్నటువంటి టైంలో చాలా బాగా ఆశిస్తుంది. కావున రైతులు ఏంటంటే ఈ యొక్క సమయంలో గ్రాన్యూల్స్ కానీ 3G కానీ లేకపోతే పురుగు మందులు కానీ ఒక 2 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్టు ఏది ఉంటే మనకు చాలా వరకు ఈ మొగి పురుగు అవకాశం అనేది కూడా దానికి అవకాశం లేకుండా చేయొచ్చు. ఇంకో విషయానికి వస్తే ఈ చిరుపొట్టకు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రైసైక్లోజన్ ఒకటి మనకు టిల్ట్ కానీ ఈ 2 కలిపి నేను స్ప్రే చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే కొద్దిగా నీటి ఎద్దడి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ఇలాంటి విత్తనాలు ఏంటంటే 6 తడితోనే అంటే వరుసతలలాగా పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే రైతులు సాధారణంగా ఏంటంటే మినికిట్ దశలో ఉన్నటువంటి కొద్ది మొత్తంలో పెట్టుకొని వాళ్ళే మళ్ళీ విత్తనోత్పత్తి చేసుకొని మంచి మళ్ళీ పెద్ద మొత్తంలో పెట్టుకొని వాళ్ళు కూడా లాభపడాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే వరి విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే వరిని ఇప్పుడు పెట్టి మనం పండించాలంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ లాభాలేమో తక్కువ. 2200కు 2000కు అమ్ముకుంటే వరికి ఏ రైతుకు కానీ గిట్టుబాటు ధర అనేది కావట్లేదు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏంటంటే సరైన గిట్టుబాటు ధర కనీసానికి ఒక 3000 రూపాయల వరకు వరి వడ్లను తీసుకుంటే రైతుకు ఒక గిట్టుబాటు ధర మంచిగా కల్పించి ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా వరిని పండిస్తాడు. అందులో భాగంగా కొంతవరకు మేలైన రకాలను ఎంచుకోవాలి. సరైన మంచి విత్తనాలను ఎంచుకొని ఆయా విత్తనాలను డెవలప్ చేసుకుంటూ సరైన యాజమాన్య పద్ధతులను తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా మంచి దిగుబడులు పొంది సరైన లాభాలు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఒక రైతు వరి పండియాలంటే ధైర్యంగా రావాలంటే తనకు గిట్టుబాటు ధర రావాలి, సరైన లాభాలు రావాలి. తెలుగు రాష్ట్రాల్లో పందిరి కూరగాయలను విరివిగా సాగు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ పంటలో ట్రెల్లిస్ విధానం రైతుల ఆదరణ పొందుతుంది. ఈ విధానంలో చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ ప్రస్తుత వాతావరణంలో కాకర తోటకు బూడిద తెగులు ఉధృతంగా సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగులను నివారించవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనది కాకర. పోషకాలు ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం. కాకరకు మంచి మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలామంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగు చేస్తారు. ప్రస్తుతం బూడిద తెగులు ఉధృతమవడంతో పంట నష్టం ఎక్కువ ఉందని రైతులు తెలియజేస్తున్నారు. గాలిలో తేమ మంచు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి మరింత పెరుగుతుందని, దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో ముఖ్యమైన చూసుకున్నట్టయితే ఈ తీగజాతి అనేది సాధారణంగా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ తీగజాతి మీద ముఖ్యంగా బూడిద తెగులు అనేది ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. తీగజాతిలో ముఖ్యమైనది కానీ చూసుకున్నట్టయితే కాకరలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. తడి వాతావరణం కనుక ఉన్నట్టయితే ఆ వాతావరణ పరిస్థితుల్లో తక్కువగాను పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండటం అనేది దీని యొక్క బూజు తెగులు యొక్క ముఖ్య లక్షణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆకులపైన తెల్లటి బూడిద వంటి శిలీంద్రం పెరుగుదల మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఆకు అడుగు భాగాన్ని కూడా మరియు కాండం మీద కూడా ఈ యొక్క బూడిద తెగులు సంబంధించినటువంటి మచ్చలను గమనించేదానికి వీలుంటుంది.
తెగులు ఆశించినటువంటి ఆకులు కనుక మనం చూసుకున్నట్టయితే పసుపు రంగు మారి వడిలిపోవడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. తద్వారా తీగ సాగకుండా కాయలు చాలా వరకు తక్కువగా ఏర్పడటం, అంటే దానికి సరైనటువంటి పోషకాలు అందకపోవడం అనేది సాధారణంగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క బూడిద తీగలు ఆశించిందో అలాంటి తీగలని కనుక పీకి నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వెళ్లకుండా తద్వారా చాలా వరకు అదుపు చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే ఎక్కడైతే తీగలు ఆశించిందో అలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్లో దొరికేటువంటి సిలిండర్ నాశనం అయినట్టయితే డైనోక్యాప్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా ట్రైడిమార్ఫ్ అయినట్టయితే 1 మిల్లీలీటరు, లేదా మైక్రోబ్యూటనిల్ అయినట్టయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్టయితే ఈ యొక్క బూడి తెగులను సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకరలో బూడి తెగులను అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా ఉంది. ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది. అడ్డు పందిరి కనుక 2 వరుసల మధ్య అంతర పంటలను కూడా సాగు చేసుకునే వీలుంది. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా చీడపీడలను అధిగమిస్తే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు. పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతుంది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలందిస్తుంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తుంది. అందుకే సంప్రదాయ పంటలను వదిలి మునగ సాగు చేపట్టారు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు. మరి దిగుబడి, ఆదాయం ఎలా ఉందో ఆ రైతు అనుభవం తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మునగ తోటను చూడండి. మొత్తం 8 ఎకరాలు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం రైతు రఘుపతి రెడ్డిది. తనకున్న 12 ఎకరాల్లో 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పుడూ వరి, మిర్చి, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే పెరిగిన పెట్టుబడులకు తోడు దిగుబడులు తగ్గడం, వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో పంట మార్పిడి చేయాలనుకున్నారు. ఇందుకోసం మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే పంట గురించి తెలుసుకుని స్థానిక రైతు వద్ద 3,000 చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి గత 7 జూన్లో 8 ఎకరాల్లో మునగ నాటారు. నాటిన 5 నెలలు అంటే నవంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది. వచ్చిన దిగుబడిని కరీంనగర్లో అమ్ముతున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో లాభాలు బాగానే ఉన్నాయంటున్నారు ఈ రైతు. అంతేకాదు, ఈ రైతు పంట సాగును చూసి మరో రైతు కూడా మునగను సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. నేను ఒక 8 ఎకరాలలో మునగ సాగు చేశాను. అయితే ఏమైందంటే వరికి ప్రత్యామ్నాయంగా పెడదామని పెట్టాను. మామూలుగా విత్తనాలకు వచ్చేసి మనకు ఎకరాకు 8 ఎకరాలు పెట్టాను. ఎకరాకు 50 నుంచి 60 వేల ఖర్చు వస్తుంది విత్తనాలకు కానీ, మరియు ఎరువులకు కానీ, మరియు డ్రిప్ అని అని. ఫస్ట్ వచ్చి మనము జూన్ 1 వీక్లో విత్తనాలు నాటుకుంటాము. నవంబర్ 1 వీక్లో, డిసెంబర్ 1 వీక్లో కాయ మనకు స్టార్ట్ అవుద్ది. మనకు వచ్చేసి ఎకరా 1 మంత్లో 3 టైమ్స్ అట్లా తెంపుతాము. మనం తెంపినప్పుడల్లా ఎకరాకి టోటల్ యావరేజ్ చూసుకుంటే 8 ఎకరాలకి మనకు 30 క్వింటాలు 50 క్వింటాలు అట్లా దిగుబడి వస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాయ బాగానే ఉంది, మంచి ఈల్డింగే వస్తుంది అనుకుంటున్నాను. మేము మార్కెట్ వచ్చేసి మాది అంటే మార్కెట్ పొజిషన్ బట్టి కరీంనగర్, హైదరాబాదు, మామూలుగా ఇటు జగిత్యాలు, ఇక్కడ అంటే ఎక్కడ రేట్ని బట్టి అక్కడ మాకు మా సొంత వెహికల్ ఉందండి. మేము అందులో వేసుకెళ్తాము, మంచి ధరనే వస్తుంది. ఇప్పటికైతే 5 క్రాప్లట తెంపాము, ధర కూడా బాగానే ఉంది, 50-60. దిగుబడి వచ్చేసి మనకు యావరేజ్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఎకరానికి కింద అని తెలియదు. కాకపోతే మనకు మొత్తం టోటల్గా తెంపితే మేము వచ్చేసి మాకు 3 బండ్లు అట్లా వెళ్తున్నాయి. మాకు 50 క్వింటాలు తెంపినప్పుడల్లా ఇప్పుడు ఈ జూన్ 1 వీక్ నేను లాస్ట్ వీక్లో చెట్లు నరికేస్తాము. నరికేస్తే మళ్ళీ మధ్యలో కల్టివేషన్ కానీ గడ్డి కలిపి చేస్తే మళ్ళీ గ్రోతింగ్ వచ్చేసి మళ్ళీ 2nd టైం నుంచి బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఒక చెట్టు వచ్చేసి మనకు 6-7 ఇయర్స్ దాకా మనకు 6-7 ఏళ్ళు మనకు పనిచేస్తుంది. తర్వాత ఈల్డింగ్ రాకపోతే దాన్ని మొత్తమే తీసేయాలి. ఈల్డింగ్ అట్లా మంచిగా వస్తుందంటే మళ్ళీ ఇంకో అట్లా 2-3 ఏళ్ళు మళ్ళీ కూడా మనం దాన్ని పెంచుకో డెవలప్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ నేను 1st ఇయర్ కాబట్టి అంత పెట్టుబడి నా సబ్సిడీ లేదు కాబట్టి మామూలుగా నేను చీప్ క్వాలిటీలో కొంచెం చేశాను. ఒకవేళ గవర్నమెంట్ అంటే ఇది మనం సహకరించి మన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వాళ్ళు ఏమైనా సబ్సిడీ ఇస్తాము అంటే తీసుకుంటాము. మంచి మెటీరియల్తో మేము దానికి మంచి డ్రిప్ లైన్ వేయించి ఇంకా మంచి చేద్దామన్న ఆలోచన ఉన్నది. మేము ఈ సంవత్సరం ఇక్కడ మునగ సాగు చేసాము.
దీన్ని వచ్చేసి మే జూన్ నెలలో నాటుకోవచ్చు. మేము జూన్ నెలలో నాటుకున్నాము ఒక 7 ఎకరాస్. మాకు ఎకరాకు వచ్చేసి ఒక 50,000 నుండి 60,000 ఖర్చు వచ్చింది. ఎందుకు ఇంత ఖర్చు వచ్చిందంటే మాకు గవర్నమెంట్ వచ్చేసి డ్రిప్కు ఎలాంటి సబ్సిడీ ఇవ్వట్లేదు. 2-3 ఇయర్స్ నుండి చాలా కాస్ట్ ఉందన్నమాట. ఆ డ్రిప్పు పైపు లాటరీ కానీ పైపులు కానీ అవి మేము సొంత డబ్బులతో తెచ్చుకోవడం వల్ల మాకు పెట్టుబడి భారం ఎక్కువైపోతుంది. మాకు గనక గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినట్టయితే మాకు హాఫ్ ఖర్చు తగ్గుద్ది. ఎకరాకి 20-30,000లో మేము మునగా సాగు చేసుకోగలము. ఇది వచ్చేసి మనకు మొక్క నాటిన తర్వాత 6 నుంచి 8 మంత్స్కి క్రాప్ స్టార్ట్ అవుద్ది. జనవరి నుండి మళ్ళీ జూన్ వరకు క్రాప్ మనకు కాయ వస్తూనే ఉంటుంది. నెలలో వచ్చేసి 3 టైమ్స్ తెంపుతాము. 10 డేస్కి ఒకసారి కాయ కోసుకుంటాము. మనకు మంచి ప్రకృతి అనుకూలించి మంచిగా వర్షాలు పడకపోతే పూత వచ్చి కాయ వచ్చే టైంలో ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల వరకు మాకు దిగుబడి వస్తుంది. ఇది మేము కరీంనగర్ హైదరాబాద్ మార్కెట్కి తీసుకెళ్తాము. మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట. ఒకసారి విత్తిన తర్వాత 6-7 ఏళ్ల వరకు మళ్ళీ పొలం దున్నాల్సిన పని లేదు. అయితే ప్రతి జూన్ నెలలో కార్సి చేస్తూ ఉండాలి. అంటే మొక్క తోటను నరికిన తర్వాత ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకోవడం. ఇలా 7 ఏళ్లలో ప్రతి సంవత్సరం 7 నెలల పాటు పంట దిగుబడిని తీసుకోవచ్చు. రైతు తనకున్న 8 ఎకరాల్లో నెలకు 3 కోతల చొప్పున కోసిన ప్రతిసారి 50 క్వింటాళ్ల మునగ దిగుబడిని తీస్తున్నారు. అంటే 7 నెలలకు 21 సార్లు కోతలు కోస్తున్నారు. సరాసరి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 840 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం కిలో ధర 40 రూపాయలు పలుకుతోంది. సరాసరి కిలో 20 రూపాయలు పలికిన 8 ఎకరాలకు 7 నెలల్లో 1,680,000 ఆదాయం వస్తోంది. సంప్రదాయ పంటలతో పోల్చితే అధిక లాభాలు అంటున్నారు రైతు. రోజు రోజుకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్న రైతులు పంటల సాగు ఎంపికలోనూ కొత్త విధానాలు పాటిస్తున్నారు. సంప్రదాయ పంటల స్థానంలో ఉద్యానవన పంటలైన జామతోటపై దృష్టి సారిస్తున్నారు. పాత పంటలతో పోలిస్తే దీనిపై ఖచ్చితంగా దిగుబడితో పాటు రాబడి కూడా ఎక్కువగా ఉండడమే రైతులు వీటిపై మొగ్గు చూపేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం జామ సాగు విస్తీర్ణం పెరిగిపోవటంతో మార్కెట్ సమస్య ఎదురవుతుందని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం భారంగా మారుతోంది. ముఖ్యంగా సంప్రదాయ పంటలు సాగు చేసే రైతులకు పంట చేతికొచ్చే వరకు నమ్మకం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు నిర్దిష్టమైన ఆదాయం వచ్చే పంటల సాగును ఎంచుకుంటున్నారు. ఇందులో ముఖ్యమైనవి పండ్ల తోటలు. ఇటీవల కాలంలో జామ పండ్లకు విపరీతమైన గిరాకీ పెరగడం, అందుకు అనుగుణంగానే హైబ్రిడ్ రకాలు రావడం, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి అధిక దిగుబడిని తీసే పద్ధతులు రావడంతో రైతులకు లాభాల పంటగా మారిపోయింది. ఈ కోవలోనే విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో చాలామంది రైతులు జామతోటల పెంపకం చేపట్టారు. కొందరు ఏకపంటగా సాగు చేస్తే మరికొందరు అంతరపంటగా జామను సాగు చేశారు. అయితే మొదట్లో లాభాలు బాగానే ఉన్నా రానురాను విస్తీర్ణం పెరిగి పండ్ల ఉత్పత్తి పెరిగింది. దీంతో రైతులకు మార్కెట్ సమస్య ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి మార్కెట్ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. 2013 నుంచి జామ తోటలు వేసేవాళ్ళం. అది వేసిన కొత్తలో ఏరియా కూడా బాగా తక్కువ ఉండేది. అప్పుడు ఎకరాకే 4 లక్షల వరకు వచ్చేది. 15 టన్నులు అలా వచ్చేది ఎకరాకే. 30 రూపాయలు చొప్పున కేజీ వెళ్ళేది. అప్పుడు మాకు 450,000 5 లక్షల వరకు కూడా వచ్చేది. కాకపోతే ఈ మధ్యన రైతులందరూ ఎక్కువగా ఏరియా అంటే ఎక్కువ యాకరేజ్ హెక్టార్లు వేయటం వల్ల ఇది డిమాండ్ తగ్గి కాయలు రాయలు పోవటం అది జరుగుతుంది. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. వ్యాపారస్తులు పోటీతత్వం ఎక్కువ అవటం వల్ల రైతులు కూడా వ్యాపారస్తులకు ఫోన్ చేసి మాకు ఇలాగ మా దగ్గర సరుకు ఉంది మీరు పట్టుకువెళ్ళాలి అని వాళ్ళకి చెప్పడంతోటే ఆయన మామిడికాయలు సీజన్ ఒకటి వల్ల ఇప్పుడు ఈ ట్రైన్ 150-200 కన్నా వెళ్తున్నాయి. అంటే సరుకు ఎక్కువైపోయి చేలో రాలిపోవటం, ఈ మచ్చ, ఈ పురుగు, ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ హార్టికల్చరు కనమ పంటల వల్ల మీద మన సాంప్రదాయ పంటలు మొక్కజొన్న వీటి మీద కన్నా వరి కన్నా కొద్దిగా ఎంతైనా 1 లక్ష రూపాయలు వచ్చినా లాభదాయకంగానే అనిపిస్తుంది రైతుకి.
ఈ మార్కెట్ సదుపాయం ఏమైనా గవర్నమెంట్ కల్పిస్తే రైతుకి ఎలాగో సబ్సిడీలు అవి తీసేశారు, మొక్కల సబ్సిడీ అంటారు అదే అంటారు, సంతకాలు పెట్టించుకుంటారు, కానీ ఏది కూడా రైతు వరకు చేరదు. కూడా నుంచి మొక్కలు తెస్తాం, కొబ్బరి మొక్కలు కూడా వేసాం, ఇది ఎంత లాభదాయకంగా లేదని. నాలుగు సంవత్సరాలు జామ ఉంచి జామను అంతర్గత పంట కింద ఉంచి కొబ్బరిలో తీసేద్దామని జామని అనుకుంటున్నాం. ఫ్యూచర్లో జామ తోటలు ఎక్కువయ్యి ఇబ్బందులు ఉన్నాయి. ఒక్క తోటలు కూడా వేసాం మేము, దాంట్లో కూడా జామ వేసాం. ఇవన్నీ కూడా ఖర్చు విపరీతంగా ఉంది, కలుపులే ఎక్కువ మాకు ఇక్కడ. పూర్వం తోటలు ఎక్కువ లేనప్పుడు బాగా ఎక్స్పోర్ట్ అది అయ్యేది, ఈ ఇప్పుడు అంత ఎక్స్పోర్ట్ కూడా లేదు, కాయ అంతా పాడవుతుంది. ఆదాయాలు అంటే మేము ఒక రకంగా చెప్పలేకపోతున్నాం. పూర్వం అయితే తోటలు తక్కువ ఉండి ఇవి ఒక రైతుకు ఒకలాగా ఒక రైతుకు ఒకలా వస్తుంది, ఏదైనా 100,000 రూపాయలు మినిమమ్ తోటల మీద వస్తుంది. ఏదైతే ఇక్కడ కొమరాడ మండలంలో ఈ మధ్యకాలంలో విస్తృతంగా జామ సాగు చేయడం అనేది రైతులందరూ కూడా అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఈ జామ సాగు అనేది బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది ఏదైతే ఆయిల్ పామ్ సాగులో అంతర్గత పంటలుగా జామ వేసుకొని రైతులందరూ కూడా ఉత్సాహంతో ఈ పంటని ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. వారిని చూసి మరికొంతమంది ఉత్తేజం పొంది విస్తృతమైన సాగు జామ సాగు చేయడం వల్ల ఎకరాకి దాదాపుగా 4 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చి రైతుకు వెన్నుదన్నుగా ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే విస్తృతంగా విస్తీర్ణం పెరగడం వల్ల పంట ఎక్కువై రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం వారు ఆదుకొని రైతులకు ప్రోత్సహిస్తే ఈ జామ పంట సాగు అనేది రైతులకి మంచి వెన్నుదన్నుగా ఉంటుందని, అలాగే సామాన్య ప్రజలకి ఆరోగ్యరీతే ఈరోజు జామ తినడం అనేది చాలా అవసరం కాబట్టి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి రైతులను ప్రోత్సహించి ఈ నష్టపోతున్న రైతుల్ని ఆదుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి.